ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసి మాట నిలుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు బాంధవుడని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులగూడ్ నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అంశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని అన్నారు. మొదటిసారి 1 లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం నిశ్చయించిందని అన్నారు. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ ఏకకాలంలో ఆయా రైతు ఖాతాలలో నిధులు జమ చేస్తుందని అన్నారు. అనంతరం చౌరస్తాలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, కరుణాకర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, మాజీ డిప్యూటీ శ్రీ శ్రీనివాస్ గుప్తా, సొసైటీ చైర్మన్ రాజు యాదవ్, వెంకట్రామ్ రెడ్డి, మండల అధ్యక్షులు మల్లేశం, మాజీ ఎంపీలు లలిత, శ్రీనివాస్ గౌడ్, నాయకులు అశోక్, సురేష్ నాయక్, నరేందర్ రెడ్డి, మన్మోహన్ సింగ్ స్వర్గీయ పెద్దలు రాజశేఖర రెడ్డి గారి తర్వాత తన అన్న రేవంత్ అన్న 32,000 కోట్లు ఏకకాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పించిన మహానేత మహానాయకుడుగా క్రికెట్ లో నిలిచిపోతారు. ఈ రోజు ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే జవాబుదారీతనం ఉంటుందో ప్రపంచంలో ఆ ప్రజాస్వామ్యానికే పెద్ద విలువ. భారత ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగినటువంటి మన భారతదేశం ఈరోజు ఒక మలుపు మలుపై చరిత్రలో నిలబడబోతున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనమందరం ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు ప్రకటించుకున్నాం. 2022 మే 6 తారీఖు నాడు భావి భారత ప్రధాని కాబోయేటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినాడు, మీకు అందరు గుర్తుండే ఉంటది. ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసినామో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నామని 2 సంవత్సరాల ముందే మన నాయకుడు అధినాయకుడు చెప్పిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మళ్ళీ ఎన్నికల ముందు తుక్కుగూడ సభలో ఇలా కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ భారతదేశం కూడా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో మరి తెలంగాణ మరి చాలా దెబ్బతిన్న ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు ఇవాళ చాలా మరి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితులలో కూడా మరి రాత్రింబాళ్ళు మన ముఖ్యమంత్రి గారు కానీ మన మినిస్టర్స్ కానీ అధికారులు కానీ నిద్ర పోకుండా ఒక ఎక్సర్సైజ్ చేసి ఇవాళ ఒకటే నాడు 7,000 కోట్ల రూపాయలు ఇవాళ 1 లక్ష రూపాయలు ఇవాళ మాఫీ అయ్యేటట్టు మన తెలంగాణ ప్రాంత రైతాంగాలతో ఒక భరోసా వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి చాపాలు పెట్టే వాళ్ళే ఎక్కువైపోయారు. వాళ్ళు చేస్తారా, ఏదో గాల్లో గెలిచారు ఏదో మరి అని ఎన్నో ఆలోచనలు చేస్తే ఆ ఆలోచనలు అందరూ తలకిందులు చేసి ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడి ఇవాళ తెలంగాణ అదృష్టవశాత్తు ఆయన గెలిచిన తర్వాత గెలిచిన ప్రభుత్వం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలన చేయాలనే ఉద్దేశంతో దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎన్నో